నమస్తే మూర్తి గారు అండ్ టీవీ ఫైవ్ ప్రేక్షకులందరికీ. నా పేరు డాక్టర్ లక్ష్మీ లావణ్య. లక్ష్మీ లావణ్య గారు ప్లీజ్. పడుతున్నారు బట్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. ముఖర్జీ గారు చాలా బాగా సంప్రైజ్ చేశారు. సేమ్ క్వశ్చన్ నన్ను అడుగుతున్నారా? నన్ను ఇంకో స్పెసిఫిక్ అంటే ఇప్పుడు వ్యాక్సినేషన్ కి డాక్టర్ ముఖర్జీ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే చాలా టైం పట్టేలా ఉంది. లాక్డౌన్ వారం రోజులు 10 రోజులు మించి తప్ప మనం ఎక్స్టెండ్ చేయలేము. లాక్డౌన్ పెట్టడం వల్ల మీ హెల్త్ కేర్ సిస్టమ్కి కొంత బ్రీతింగ్ పీరియడ్ దొరుకుతుంది. ఆ స్ప్రెడ్ ఏదైందో ఆ స్ప్రెడ్ కొంచెం కంట్రోల్ అవుతుంది. బట్ వ్యాక్సినేషన్ అయ్యే వరకు లాక్డౌన్ పెట్టడం అంటే అది పాసిబుల్ కాదు ప్రాక్టికల్గా. ఈ నేపథ్యంలో ఏం చేయాలి డాక్టర్ లావణ్య గారు? Yes, it's a balance, and it's a balance between containment of the disease versus vaccinating the population in the entirety of it. సో ఈ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ రెండు బ్యాలెన్స్ చేసుకోవటం వల్ల ప్రపంచం అంతా ఇప్పుడు బిజీ అయిపోయింది. ఈ రెండు బ్యాలెన్స్ తప్పి బ్యాలెన్స్ నుంచి పడిపోయిన కేసెస్ అన్ని కూడా హాస్పిటల్ మీద లోడ్ పెంచుతాయి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మంచి మెడికల్ మేనేజ్మెంట్ స్ట్రెంగ్తన్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. సో ఇది మనకి ఇంకొక నెక్స్ట్ 2-3 ఇయర్స్ ఛాలెంజ్. ఇవాళ రోజు మనం 14 లాక్ వ్యాక్సినేషన్స్ మాత్రమే ఇచ్చాము, కానీ దేశవ్యాప్తిగా జనవరి 16 నుంచి ఉన్న వ్యాక్సినేషన్ డ్రైవ్ లో సుమారుగా 30 లాక్స్ పర్ డే ఆన్ యావరేజ్ ఇచ్చాం. ఇదే రేట్ లో మనం ఇచ్చుకుంటా పోతే మనకి 1 డోస్ అండ్ నెక్స్ట్ డోస్ అంతా అయ్యేసరికి 3 ఏళ్ళు అవుతుంది. సో 3 ఏళ్ళ వరకు మనం ఎదురు చూస్తే రకరకాల వేరియంట్స్, మళ్ళీ వేరియంట్స్ ఎస్కేప్ మెకానిజం, ఇమ్యూనో మాడ్యులేషన్, యాంటీబాడీ రెస్పాన్సెస్, అవన్నీ కూడా మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి ఇందులో. సో ఇవన్నీ టైం టేకింగ్ ప్రాసెస్. ఇంత టైం కాకుండా వీ హ్యావ్ టు బీట్ ద టైం, అంటే సమయాన్ని మనం జయించాలి కాబట్టి తొందరగా వ్యాక్సినేషన్స్ ఇవ్వాలి. ఇస్తూ ఉండగా లాక్డౌన్స్ మెల్లిమెల్లిగా క్రమక్రమంగా వదులుతూ ఉండాలి. అంటే ఎక్కడైతే వ్యాప్తి ఎక్కువ ఉందో అక్కడ కంటైన్మెంట్ ఇంకా కొనసాగించి, వ్యాప్తి తక్కువ ఉన్న చోట మెల్లిమెల్లిగా లాక్డౌన్ ఈజ్ చేస్తూ, ఈలోపు వ్యాక్సినేషన్ ని పెంచే విధానాలు 4 ఉన్నాయి కదా. వ్యాక్సిన్ డెవలప్మెంట్ అంటే దాన్ని ఇంకా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ కానీ కొత్త కొత్త రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తూనే ఉన్న వ్యాక్సిన్స్ ని మంచిగా మ్యానుఫ్యాక్చర్ పెంచుకోవాలి. అంటే ఇప్పుడు మనం పేటెంట్ రైట్స్ ఇన్వోక్ చేయటం, ఇవన్నీ కూడా ఆల్రెడీ కొనసాగిస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రక్రియలు మ్యానుఫ్యాక్చర్ పెంచడంలో బయో సేఫ్టీ లెవెల్ 3, ఇంకొక 3 గవర్నమెంట్ సెక్టర్ లో టెండర్స్ యాక్సెప్ట్ చేసి, కోవాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా చాలా మందికి డీసెంట్రలైజ్ చేసి, వాళ్ళు భారత్ బయోటెక్కే కాకుండా ఇతరులకి కూడా ఈ లైసెన్స్ పేటెంట్ రైట్స్ తీసేసి ఇన్వోక్ చేయడం జరిగింది. సో దాంతో మ్యానుఫ్యాక్చర్ పెరుగుద్ది. ప్లస్ కోవిషీల్డ్ కూడా మనం మ్యానుఫ్యాక్చర్ పెంచడానికి కావాల్సిన రా మెటీరియల్స్ అన్ని కూడా ఇంటర్నేషనల్ గా ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అన్నిటి మీద కూడా లైసెన్సింగ్ ప్రొవిజన్స్ కి ఏంటి ఇన్స్టిట్యూషనల్ రైట్స్ ఆఫ్ ద పేటెంట్ వాటిని ఇన్వోక్ చేయడం జరిగింది. అదిగాక ఫైనాన్షియల్ గా కూడా అసిస్టెన్స్ చేసి దీన్ని ఇంకా కూడా మ్యానుఫ్యాక్చర్ వేగంగా పెంచాలి. మంత్లీ 10 క్రోర్స్ అనేది, అంటే మన మ్యానుఫ్యాక్చర్ కెపాసిటీ అబౌట్ 9 క్రోర్స్ అసలు ఏమాత్రం సరిపోదు, 3-4 టైమ్స్ పెరగాలి. అప్పుడు మనకి 30 లాక్స్ అలా ఆల్మోస్ట్ 1 క్రోర్ పర్ డే వ్యాక్సినేషన్స్ జరగాలి. అలా జరిగితేనే ఒక 6 మంత్స్ లో 60% ఆఫ్ ద పాపులేషన్ వ్యాక్సినేట్ అవుతారు. ఇది ఒక పెద్ద ఛాలెంజ్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోగా స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ మీద కూడా ఉంది. ఇప్పుడు ఏం చూడాలంటే మూర్తి గారు, కొన్ని స్టేట్స్ చాలా లీస్ట్ గా ఉన్నాయి వ్యాక్సినేషన్ డ్రైవ్ లో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు ఈజ్ ఆన్ ద లాస్ట్ ఆఫ్ ద పైల్. కింద నుంచి పైకి వస్తుంటే నంబర్ 5 ఇస్ ఆంధ్రప్రదేశ్. పై నుంచి చూస్తే మరి హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ చాలా బాగా వ్యాక్సినేట్ చేస్తుంది. అంటే వ్యాక్సిన్స్ మన వ్యాక్సిన్ అవైలబిలిటీ ఉంటే రాష్ట్రాలు వేయకుండా ఉంటాయని నేను అనుకోవట్లేదండి. కేంద్ర ప్రభుత్వం డిస్ట్రిబ్యూట్ చేయడంలో ఉన్న వ్యవస్థ అంటే ఎక్కడ ఎక్కువ కేసులు ఉన్నాయి ఈ లెక్కలు చూసి సంథింగ్ చేసి ఉండొచ్చు. ఆ ప్రాబ్లం ఇప్పుడు వచ్చింది, వ్యాక్సినేషన్ అవైలబిలిటీ లేకపోవడం అనే ప్రాబ్లం మనకి గత 4 వారాల నుంచి బాగా క్లియర్ గా ఎవిడెంట్ గా ఓపెన్ బుక్ అయిపోయింది. కానీ అంతకు ముందు డేటా ఇది, ఆల్మోస్ట్ మే 1 వీక్ వరకు వ్యాక్సినేషన్స్ అందరికి ఈక్వల్ గా సెంట్రలైజ్డ్ వ్యాక్సినేషన్ స్కీమ్ లో కూడా కొన్ని స్టేట్స్ బాగా వ్యాక్సినేట్ చేసినాయి, కొన్ని అంత బాగా చేయలే. ఎందుకంటే ఇక్కడ వ్యాక్సిన్ హెసిటెన్సీ ఒకటి, ఆ లాజిస్టిక్స్ ఒకటి, ఆ వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియ మోడల్స్, వాటిని ఓపెన్ గా అందరికి అందుబాటులో ఉండడానికి దానికి కావాల్సిన మెడికల్ పర్సనల్, లాంగర్ టైమ్ ఆఫ్ ద ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఎక్కడెక్కడైతే వ్యాక్సినేషన్స్ ఇస్తున్నారో అది టైమింగ్స్ కూడా ఎక్కువగా పెట్టడం, ఎక్కువ అవైలబుల్ గా పెట్టడం, హెసిటెన్సీ లేకుండా చూసుకోవటం, ఈ స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ కూడా చాలా ఉంది. సో ఏ స్టేట్ గవర్నమెంట్స్ కా స్టేట్ గవర్నమెంట్స్ అడ్మినిస్ట్రేషన్ బట్టి కూడా ఉంది. అంటే ఇప్పుడు డీసెంట్రలైజ్ చేశారు,
లాస్ట్ వన్ మంత్ నుంచి మనం డీసెంట్రలైజ్ చేసాం. డీసెంట్రలైజ్ చేయటమే కాకుండా మ్యానుఫ్యాక్చర్ పడిపోయింది, మనకి సరఫరా సరిపడగా లేదు. ఇది పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. మంత్ ఆఫ్ మే ఏప్రిల్ ఎండింగ్ నుంచి ఇప్పటికి ఛాలెంజ్ అయిపోయింది. అందుకనే మనకి 30 lakhs అలా 16 lakhs కి పడిపోయింది పర్ డే వ్యాక్సినేషన్ డ్రైవ్. సో దీన్ని మనం పెంచాలంటే క్లియర్ గా మ్యానుఫ్యాక్చర్ పెరగాలి. ప్రొక్యూర్ చేసుకోవటం, ఆర్డర్ పెట్టడం సరిపోదు. మ్యానుఫ్యాక్చర్ ఉంటేనే కదండి ఆర్డర్స్ ఇచ్చేది. సో అది దాంతో పాటు మళ్ళీ మనం కంటైన్మెంట్ జోన్స్ ని మనం మేనేజ్ చేసుకోవటం, అంటే లాక్డౌన్ పెట్టడం, టైమ్లీ లాక్డౌన్స్ ఇంప్లిమెంట్ చేయటం, స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయటం, మళ్ళీ దాన్ని ఏరియా బై ఏరియా టెస్ట్ పాజిటివిటీ రేట్ ఎక్కడెక్కడైతే. డాక్టర్ గారు మీరు చెప్పినట్టుగా లాక్డౌన్ పెట్టడం వల్ల ఢిల్లీలో అయితే ఫలితాలు చూసామండి. రోజుకి 20,000 పైన ఉండే కేసులు 1600-1800 వచ్చాయి. బట్ ఫర్ ఎవర్ లాక్డౌన్ పెట్టలేరు మీరు. వ్యాక్సినేషన్ ఇచ్చేంత కాలం లాక్డౌన్ అంటే పెట్టలేరు. నెక్స్ట్ డాక్టర్ ముఖర్జీ సార్ ఇందాక చెప్పినట్టుగా కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అంటే ఇంకొక అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ప్రజలకే కాదు గవర్నమెంట్స్కి ఉండాలి, ప్లస్ వైద్య వ్యవస్థ కూడా. అంటే చాలా కేసులు కోవిడ్ వచ్చిందని భయపడిపోయి హాస్పిటల్స్లో 2-3 రోజుల వరకు ధైర్యంగా ఉంటున్నారు, కానీ ఆ తర్వాత తన పక్క బెడ్ మీద, అవతల బెడ్ మీద, తన వార్డులో 4-5 తనతో పాటు జాయిన్ అయిన వాళ్ళు చనిపోతున్నారు అన్నప్పుడు భయపడి, ఎక్కువ భయం వల్ల చాలామంది హార్ట్ స్ట్రోక్లు వచ్చి, బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చి చనిపోతున్నారనే వార్త కూడా ఉంది. సో దానివల్లే ఆనందయ్య ఇలాంటి వైద్యం ఇస్తున్నారనగానే వాళ్ళకి ధైర్యం పెరిగి మనకు ఒక మంచి మందు దొరికింది, ఏం కాదు అనడం వల్ల కూడా వాళ్ళు రికవర్ అవుతున్నారని కూడా అంటున్నారు. సో కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ హెల్త్ సిస్టమ్ కూడా ఫాలో అవ్వాలి. అంటే నీ కోవిడ్ వచ్చింది నువ్వు చచ్చిపోతారా అని పీపీఈ కిట్లు వేసుకుని, మాస్కులు పెట్టుకుని, చాలా దూరం మెయింటైన్ చేసి, సంథింగ్ ఏదో ఇంక నువ్వు అయిపోయావురా అని ఒక ఫీల్ ఇస్తున్నారేమో, దానివల్ల వాళ్ళు భయపడుతున్నామని ఒక ఒక అంశం దాని గురించి.